ప్రభుణేసుక్రీస్తు ప్రవారి నామంలో మీ అందరికీ శుభవందనాలు మరొకసారి మిమ్మల్ని కలుసుకోవడం నాకు చాలా సంతోషకరంగా ఉంది మనల్ని ఈ రీతిగా కలుపుతున్న ఈ మీడియా టీవీ ఛానల్ ఈ మాధ్యమాలు దేవుని కృప ద్వారా అనుగ్రహించబడ్డాయని నేను నమ్ముతున్నాను మనం ఒకరికొకరు అంటే మీరు నన్ను చూడగలిగిన నేను మిమ్మల్ని చూడలేకపోయినా మన మధ్యలో ఆత్మదేవుడిని కార్యం జరుగుతూ ఉందని గడిచిన వర్తమానాల ద్వారా ఖచ్చితంగా నేను రూడిగా నమ్ముతున్నాను నాకు వచ్చే ఫోన్ కాల్స్ మీరు ఆదరించబడిన విధానం ఆ ఫీడ్బ్యాక్ అంతా నేను పొందుకోవడానికి మీకోసం ప్రార్థన చేయడానికి వీలవుతుంది ముఖపరిచయాలు లేకపోయినా పరలోక రాజ్యంలో కలుసుకొని మనం దానికోసం మాట్లాడుకుంటామని కలిసి దేవుని సిద్ధిస్తామని నమ్ముతూ ఉన్నాను ఈరోజు కూడా ఒక మంచి విషయాన్ని మీతో తెలియజేసుకోవాలని ఆశపడుతూ ఉన్నాను మత్స వార్తలో మనందరికీ తెలిసిన ఒక ప్యారబుల్ ఉంది ఒక ఉపమానం ఉంది దాని దేవుడు మంచి సంగతిని తెలియచేయడానికి మరొక విధంగా చెప్పాలంటే పరలోక రాజ్యానికి సంబంధించిన సంబంధించ సంగతి తెలియజేయడానికి చెప్తూ ఉదాహరణగా ఉపమాన రీతిగా చెప్తాడు ఆయన కథారూపకంగా రీతిగా చెప్పడం ఆయనకు అలవాటు ఆయన వాడిన పద్ధతి పరలోక రాజ్యానికి సంబంధించిన విషయాలు సూటిగా చెప్తే మనుషులు అర్థం చేసుకోలేరు గనుక రీతిగా ఎప్పుడు కథారూపకంగా చెప్తూ ఉండేవాడు ఆసక్తి కలిగిన వారు మరలా వచ్చి అర్థాన్ని అడిగితే చెప్పేవాడు అయితే మనమెంత భాగ్యవంతులు అంటే ఉపమానం చెప్పడం వింటాం చదువుతాం ఆసక్తిగా వచ్చి అడిగిన వారు ఎవరో తెలుసుకుంటాం వారికి చెప్పిన భావం కూడా లిఖించబడిన బైబుల్ గ్రంథాన్ని మనం చదువుతూ ఉన్నాం కనుక ఉపమానం ఏంటో దాని భావం ఏంటో అడిగిన వారెవరో చెప్పిన వారెవరో అన్నిటిని ఓవరాల్ వ్యూ అంతా చూడగలిగే ధన్యత దేవుడు మనకి ఇచ్చాడు చాలా భాగ్యవంతులం మనకు బాగా తెలిసిన ఈ ఉపమానమే మనం మరొకసారి ధ్యానించబోతున్నాం అందులో ఉన్న కొన్ని విషయాలను వెలికి తీసి పైకి చూపించి నేను మీకు చెప్పబోతున్నాను వాటిని మీరు శ్రద్ధగా ఆలకిస్తారని బైబుల్ ఉన్నవారు అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ ఇళ్లలో బైబుల్ తెరిచి వినడం ఒక ఉత్తమమైన మంచి లక్షణం దాన్ని పాటిస్తారని నమ్ముతున్నాను మత్స్యస్సు వార్త పదమూడవ అధ్యాయం మూడో వచనం నుంచి ఇరవై మూడో వచనం వరకు చదివితే అవమానమంతా ఉంటుంది సమయాన్ని బట్టి మనం చదవలేం అయితే మనకు తెలిసిన కథే అదేంటిది విత్తనాలు విత్తేవాడు బయలుదేరుతాడు తన జోబులో తన చేతిలో ఉన్న తన సంచిలో ఉన్న విత్తనాలను విత్తుకుంటూ వెళ్తాడు అయితే త్రోవ ప్రక్కన కొన్ని పడిపోతాయి ముండలు కొన్ని పడిపోతాయి రాతి నేలను కొన్ని పడిపోతాయి మంచి నేలను కొన్ని పడతాయి నాలుగు నేలలు నాలుగు నేలలు వేటికి సాదృశ్యం అవన్నీ భావంలో మనం చూస్తాం సమయాన్ని బట్టి కాస్త త్వరగా ఫార్వర్డ్ చేసినట్టుగా మీరు వింటున్నట్టుగా అనిపిస్తుంది కానీ అసలు విషయం వచ్చేసరికి కాస్త స్లో డౌన్ అవుతాయి సో పక్షులు వస్తాయి త్రోవ ప్రక్కన ఉన్న విత్తనాలను ఎత్తుకుపోతాయి శ్రమ దుష్టుడు వస్తాడు మనలో వెత్తబడిన మాటలను వాక్యం వినగానే దాన్ని ఎత్తుకుపోవడానికి ప్రయత్నం చేస్తాడు వాక్యం ఈజ్ ఈక్వల్ టు విత్తనం అంటే విత్తనం అంటే వాక్యం దేవుడు చెప్పిన ఈక్వేషన్ అది విత్తనం వెత్తబడ్డం అంటే వాక్యం ఈ నేలలేమో మన హృదయాలు దుష్టుడేమో పక్షులతో పోల్చబడ్డాయి సో విత్తున్నవాడు ఆబ్వియస్లీ పరిశుద్ధాత్మ దేవుడు ఏ కాపురైనా ఏ సేవకుడు చెప్పినా పరిశుద్ధాత్మ దేవుడు విత్తుంటాడు ఉంటాడు దుష్టుడు ఎత్తుకుపోతూ ఉంటాడు సో పక్షులు వచ్చి ఎత్తుకుపోతే త్రోవ ప్రక్కన పెడితే త్రోవ ప్రక్కన ఉన్న నేలలాగా ఆ పరాకుగా మనం వింటే కాన్సన్ట్రేటెడ్గా వినకపోతూ ఉంటే దుష్టునికి మనం ఛాన్స్ ఇచ్చినట్లే రెండో రకమైన నేల ఏంటి రాతి నేల విత్తనాలు విత్తబడతాయి లోపలికి వెళ్తాయి ఫలించి ఫలిస్తే చచ్చిపోతే ఫలిస్తాయి ఎదుగుతూ ఉంటాయి బాగానే అర్థమైందని అనుకుంటూ ఉంటాం కానీ కఠినమైన రాతి నేలగా ఆ హృదయం ఉంది కనుక హింస వచ్చినప్పుడు శ్రమ వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు అంటే సూర్యుడు ఉదయించినప్పుడు సూర్యుడు ఉదయించడం అంటే ఎండ రావడం అనేది శ్రమ హింసతో పోల్చబడింది అది ఎప్పుడైతే జరిగిందో లోపలికి వేరు వెళ్ళడానికి అవకాశం లేదు గట్టిగా ఉన్న నేలది ఇంకా కొన్ని ఉండిపోయాయి లోపల వాటిల్లోనికి వేరు చొచ్చుకుపోవడానికి అవకాశం లేనంత కఠినంగా ఇంకా కొన్ని పద్ధతులు లోపల ఉండిపోయాయి కనుక సారవంతమైన పంటను అనుభవించలేకపోయింది నేల ఫలించలేకపోయింది నేల కాబట్టి రాతి నేలగా ఉంటే కఠినంగా ఉంటే అవి శ్రమ రాగానే వీగిపోతాయి ఆ విశ్వాసాలు అవి మనం చూసాం చూ చూడగలుగుతాం మూడో రకమైనది ముండ్లు ముండ్ల మధ్యలో ముండ్ల పొదలలో విత్తనాలు పడిపోతాయి ముండ్ల పొదలు అంటే అప్పటికే ఎదిగినవి అనైనా అనుకోవచ్చు విత్తనాలు కంటే స్పీడ్గా వేగంగా ఎదిగే ఎదిగే శక్తి గలవి అని కూడా అనుకోవచ్చు విత్తనాలు విత్తబడ్డాయి అంటే విత్తబడ్డం అంటే చల్లబడ్డాయి ఎదుగుతూ ఉన్నాయి ముండ్ల పొదలకు బలం ఎక్కువ వాటికంటే వేగంగా ఎదుగుతాయి ఎత్తు ఎక్కువ వేసే శక్తి ఉంది ఎదుగుతున్న ఆ మొక్కను సారం ఉంది లోపలికి వెళ్తుంది పైకి వస్తుంది కానీ అడ్డుగా కొన్ని ఉన్నాయి ఐహిక విచారాలు అని అన్నారు మనలో ఉన్న ఇంకా లోకపరమైన ఇహలోక ఐహిక అంటే ఇక ఇహలోక లోకపరమైన ఆచారాలు విచారాలు ఇంకా పద్ధతులు ఈ అలవాట్లు ఈ ఈ బంధకాలు వీటన్నిటి మధ్యలో మనం ఎదుగుతూ ఉంటాం అనుకుంటూనే చాలా అడ్లతో మనం ఆగిపోతూ ఉంటాం నేను రీసెంట్గా కూడా ఒకరితో మాట్లాడుతున్నప్పుడు మా అమ్మాయి బాప్తిను తీసుకోవడానికి సిద్ధపడింది కానండి ఎందుకు పెళ్ళి అయిపోయిన తర్వాత తీసేది అండి అని అన్నారు ఏ ఏమైంది పెళ్ళి అయిపోయిన తర్వాత ఏంటంటే ఏమో ఎలాంటి వాళ్ళు వస్తారో తెలియదు కదా వాళ్ళు వచ్చినా వీళ్ళొచ్చినా ఇప్పుడైతే సరిపోతుంది అప్పుడైతే వీరినే వెతకాలి అని అంటుంది ఆవిడ ఆవిడ మారు మనసు పొందింది వాళ్ళ అమ్మాయి మారు మనసు పొందిందని చెప్తుంది అయితే పెళ్ళి వచ్చేసరికల్లాక సంబంధమైన ఆలోచన వచ్చింది చూసారా పెళ్ళి అని వచ్చేసరికల్లా ఒకవేళ అంటే వాళ్ళు వస్తారో వీళ్ళు వస్తారో అంటే అర్థం ఏంటి ఒకవేళ కానీ మంచి సంబంధం డబ్బున్న సంబంధం హిందూ మ్యారేజ్ చేసుకోమంటే వెంటనే ప్లేట్ మార్చేయడానికి సిద్ధంగా ఉందండి ఇప్పుడు అప్పుడైతే మార్చలేదు కదా కేవలం క్రైస్తవులనే వెతకాలి ఒకవేళ కానీ క్రైస్తవుడు వచ్చాడు అనుకోండి వెంటనే పెళ్లి బాప్తి ఇచ్చేస్తాం క్రైస్తవుడిగా మారిపోద్ది క్రైస్తవరాలుగా మారిపోద్ది ఇది గోడ మీద పిల్లిలాగా అటైతే అటు ఇటైతే ఇటు దూకేయడానికి సిద్ధంగా ఉన్నట్టు ఏమాత్రం అది దేవుని దైవ అంగీకారం కాదు అలా ఉండడానికి కాదు మనం విశ్వాసులుగా మారింది ఎనీవే ఇది ఒక్కటే కాదు చాలా ఇలాంటి బంధకాలు ఉన్నాయి అవి మనల్ని ఎదగకుండా ఆపేస్తూ ఉన్నాయి వాటిని సపోర్ట్ చేసే సంఘ పెద్దలు ఉన్నారు అందుకని మనం పరిపూర్ణ పరిపక్వతలోనికి ఎదగలేకపోతున్నాం ఇవి మూడు నేలల సంగతి మూడో నాలుగోది చివరిది ఎనిమిదో వచనంలో ఉంది కొన్ని మంచి నేలను పడి ఒకటి నూరంతులు గాను ఒకటి అరవదంతులు గాను ఒకటి ముప్పదంతులు గాను ఫలించను వాటి అర్థం కూడా ఒక మనం చూస్తే భావంలోకి వస్తే ఇరవై మూడో వచనంలో ఏమనుందంటే మంచి నేలను వెత్తబడిన వాడు వాక్యం విని గ్రహించువాడు అటువాడు సఫలులై ఒకడు నూరంతలు గాను ఒకడు అరవంతంతులు గాను ఒకడు ముప్పదంతులు గాను ఫలించు నేను ఇది కథ ఇది భావం ఇవి రెండు నేను చదివాను అయితే సాధారణంగా క్రైస్తవులు ప్రార్థన చేసేటప్పుడు చాలాసార్లు నేను విన్నాను మీరు కూడా చేసే ఉంటారు అదేంటంటే ప్రభా ముప్పదంతలు అరవదంతలు నూరంతలుగా ఆయన అని అంటాం మనం ఎవరైనా ఫలించాలి అనే ఆస్ వచనం మనం పలకాలంటే ముప్పదంతలు అరవైదంతలు నూరంతలుగా మీరు ఫలించాలి అని అంటాం దాని ఉద్దేశాల్లో ఏంటంటే ఒకే విత్తనం మొదట ముప్పై తర్వాత అరవై తర్వాత నూరంతలుగా ఎదుగుతుంది అని అనుకునే భావంతో మనం అలా చెప్తూ ఉంటాం కానీ దేవుని లెక్క ప్రకారం అది ఆర్డర్ రివర్స్లో ఉంది అండ్ భావం కూడా వేరుగా ఉంది అక్కడ ఏం చెప్తున్నాడంటే ఒకడు ముప్పదంతలుగా ఒకడు నూరంతలుగానే ఉంది ఆర్డర్ రివర్స్గా ఉంది చూడండి మా కథలో ఏముందంటే ఒకటి నూరంతులుగాను అని ఉంది అది మొట్టమొదటిది విత్తనాలు మంచి మంచినేళ్ళలో విత్తబడ్డాయి అందులో మూడు భాగాలు ఉన్నాయి ఒక ఒక విత్తనం నూరంతలుగా ఫలించింది ఇంకొక విత్తనం ఉంది అది అరవదంతలుగా ఫలించింది ఇంకొక విత్తనం ఉంది అది ముప్పదంతలుగా ఫలించింది ఫలించేవే మంచి నెలలే ఒకటి నూరు ఒకటి అరవై ఒకటి ముప్పై అంటే ఫలించే వాటిలో కేటగిరీస్ ఉన్నాయి ఇది మనం యాక్చువల్గా నేర్చుకోబోయే పాఠం ఇప్పుడు ఇక్కడికి ఆపి నేను మిమ్మల్ని అడిగే ప్రశ్న ఏంటంటే మీరు సమాధానం చెప్పినా నాకు వినబడదు పరలోక రాజ్యంలో క్యాటగిరీస్ ఉన్నాయా పరలోక రాజ్యంలో కూడా హెచ్చు తగ్గులు ఉంటాయా తారతమ్యాలు ఉంటాయా అందరూ పరలోకమే వెళ్ళారు అంటే వెళ్ళాల్సిన అందరూ వెళ్ళారు అందులో గ్రేడింగ్ సిస్టమ్ ఉంటుందా చాలామంది మీలో చెప్పే సమాధానం ఏమై ఉండొచ్చు అంటే ఉండదండి పరలోక రాజ్యంలో అందరూ సమానమే అని అంటారు అయితే ఈ కథను ఇలాగే మనసులో పెట్టుకోండి త్వర త్వరగా కొన్ని మాటలు చూపిస్తాను వాటిని నాతో పాటు చదవండి బైబిల్లోనే ఉంటాయి మత్స్యస్ వార్త పదకొండో అధ్యాయం పదకొండో వచ్చినాన్ని మనం చదువుదాం అక్కడ ఏమనుందంటే స్త్రీలు కలిగిన వారిలో బాప్తిస్ కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను అయినను పరలోక రాజ్యంలో చాలా జాగ్రత్త వినాలి పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు ఒకనాడు అతనికంటే గొప్పవాడు అంటే గొప్పవాడు అనే ఒక కేటగిరీ ఉంది అల్పుడైన వాడు పరలోక రాజ్యంలో అల్పుడు అనే ఒక కేటగిరీ ఉంది పరలోక రాజ్యంలో ఏమాత్రం హెచ్చు తగ్గులు తారతమ్యాలు ఉండవు అని అనుకుంటూ ఉంటాం కానీ పరలోక రాజ్యంలో అల్పుడు గొప్పవాడు అనే వేరియేషన్స్ పరలోకమే అది పరలోకంలోనే గొప్పవారు అనే కేటగిరీ ఉంది అల్పులనే కేటగిరీ ఉంది కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు యోహాన్ సువార్త మూడో అధ్యాయంలో యోహాన్ ఇలా అన్నాడు మనకు దేవుడిచ్చిన భాగ్యం ఎంత అద్భుతమైనదో చూద్దాం యోహాన్ సువార్త మూడో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చిన చదువుతున్నాను పెండ్లి కుమార్తె గలవాడు పెండ్లి కుమారుడు అయితే నిలవబడి పెండ్లి కుమారుని స్వరము వినడి స్నేహితుడు ఆ పెండ్లి కుమారుని స్వరము విని మిక్కిలి సంతోషించును ఈయన సంతోషము పరిపూర్ణమై ఉన్నది ఆయన హెచ్చవలసి ఉన్నది నేను తగ్గవలసి ఉన్నది ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినాలి సమయం తక్కువ ఉంది అదేంటంటే పెండ్లి కుమార్తె ఎవరు సంఘం పెండ్లి కుమారుడు క్రీస్తు యోహాన్ ఎవరు బాప్తిస్మిచ్ యోహాను బాప్తిస్మిత్ యోహాను కొత్త నిబంధనలోనే మనకు కనబడుతున్నా సరే వాస్తవానికి బాప్తిస్మిచ్ వ్యూహాన్ని పాత నిబంధన ప్రవక్తలలో చివరి ప్రవక్త అని పిలుస్తారు అది కూడా మీరు తెలుసుకోవాల్సింది పాత నిబంధనలో చివరి ప్రవక్త యోహాను బాప్తిస్మిచ్ యోహాను కొత్త నిబంధనలోనే కనబడతాడు కానీ ఆయనే లాస్ట్ ప్రాఫిట్ ఆఫ్ ఓల్డ్ టెస్టిమెంట్ అని పిలుస్తారు సో పాత నిబంధనలు ఉన్నవారు అబ్రహాం మొదలుకొని ఈయన వరకు స్నేహితులుగా పిలువబడ్డారు నిలవబడి చూసేవాడు స్నేహితుడు అని రాసుకున్నాడు తను తన గురించి తాను స్నేహితుడు అని రాసుకున్నాడు అబ్రహాం కూడా బిరుదుల్లో కూడా రెండు బిరుదులు ఉన్నాయి ఫ్రెండ్ ఆఫ్ గాడ్ ఫాదర్ ఆఫ్ నేషన్స్ అని అంటే విశ్వాసులకు తండ్రి జనములకు తండ్రి ఇంకొకటి దేవుని స్నేహితుడు దేవుడు స్నేహితుడు అని పిలిపించుకున్నాడు పాత నిబంధన భక్తుల చేత మనల్ని కుమారుడు అన్నాడు సంఘంని వధువు అన్నాడు స్నేహితులు అని కూడా పిలిచాడు అయితే యోహాన్ ఎలా అంటున్నాడంటే నేను స్నేహితుణ్ణి క్రీస్తుకు నేను స్నేహితుణ్ణి అయితే క్రీస్తు పెండ్లి కొడుకు పెండ్లు కుమారుడు వధువు సంఘం ఉంది వారిద్దరూ జత చేయబడుతూ ఉన్నారు వారిద్దరూ జత చేయబడేటప్పుడు స్నేహితుడు దూరంగా నిల్చుని సంతోషంగా దాన్ని ఎంజాయ్ చేస్తుంటాడు కానీ స్నేహితునికి పెండ్లి కుమారుడు గురించి ఎక్కువ తెలిసిన సంఘమే గొప్పది అంతే కదా ఇప్పుడు నేను నా స్నేహితుడు ఉన్నాం అనుకోండి నాకు పెళ్ళి అయిపోయింది అప్పుడు నా భార్య నా స్నేహితుడు అటు ఇటుంచుంటే వాక్యానుసారంగా ఖచ్చితంగా నా స్నేహితుడికి నా గురించిన ఎక్కువ విషయాలు తెలిసినా చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి కలిసి ఎదిగినా నా భార్య నాకు ఎక్కువ నా జీవిత భాగస్వామి ఎవరంటే నా భార్య అంట నా స్నేహితుడు అన్నాం కనుక నా భార్యతో జీవితాన్ని పంచుకుంటున్నాను నా భార్య ఎక్కువ అవుతుంది స్నేహితుని కంటే స్నేహితుడే ఎక్కువ కాలం నుంచి నన్ను ఎరిగినా సరే అలాగే యోహాన్ ఏమంటున్నాడంటే నేను దూరంగా నుంచొని చూస్తాను నేను చప్పట్లు కొడతాను డ్యాన్స్ చేస్తాను సంతోషిస్తాను మీకు పెళ్ళి అవుతుందని నేను స్నేహితుడిని మీరు వధువు ఇప్పుడు పరలోక రాజ్యంలో అల్పులు యోహాను కంటే గొప్పవాళ్ళు పరలోక రాజ్యంలో అల్పులు ఎవరో సంఘం అనే వధువు అని నేను అంటాను దానికి కొన్ని రెఫరెన్స్లు ఆధారంగా నేను చూపిస్తాను చూడండి త్వర త్వరగా యోహాను యోహాను గొప్పవాడు అని యేసుక్రీస్ చేత సర్టిఫై చేయబడ్డాడు అల్పులుగా ఉండాలని మీరు నిర్ణయించుకుంటే యోహాను కంటే గొప్పవారిగా ఉంటారు అని అన్నాడు యోహాన్ ఏం చెప్తున్నాడంటే నాకంటే గొప్పవారు ఎవరంటే వధువు అని అంటున్నాడు యేసుక్రీస్ చెప్పిన మాటలను యోహాన్ చెప్పిన మాటలను పక్క పెట్టి చూస్తే సంఘం దేవునితో ఎప్పుడైతే జత చేయబడిందో యోహాను కంటే గొప్ప స్థానాన్ని ఆక్రమించుకోబోతుంది పొందుకోబోతుంది యోహాను స్నేహితుడై ఉండు కూడా యేసుక్రీస్తు గురించి కారణజన్మునిగా పుట్టినా కూడా యోహాను గొప్పవాడైనా కూడా అల్పుడుగా ఎందుకు మారిపోబోతున్నాడంటే సంఘం అనే వధువు అల్పమైనదైనా యేసుకు నచ్చి వివాహం జరిగింది కాబట్టి రాజుగారి పక్కన కూర్చుంటే రాని అయిపోద్ది ఎంత గొప్ప మంత్రున్నా రాని కంటే కిందనే ఉంటాడు సో అలాంటి పొజిషన్ దేవుడు మనకి అనుగ్రహించాడు ఇది చాలా గొప్ప భాగ్యం అల్పుడు అదముడు మా గొప్పవాడు అధికుడు అనే తారతమ్యాలంటే వాస్తవానికి మనం ఊహించేలాంటివి కాదు నేను చెప్తున్న మాటలు మీకు అర్థమవుతున్నాయి అనుకుంటా ఎక్కువ కన్ఫ్యూజ్ చేయను పరలోక రాజ్యంలో అల్పులు అదములు గొప్పవారు అధికులు అనేవారు ఉన్నారు అయితే సంఘం అనేవారే అధికులుగా గొప్పవారిగా మార ఉన్నారు అయితే ఉండాల్సిన క్వాలిఫికేషన్ అల్పులుగా ఉండ నిశ్చయించుకోవడం తగ్గించుకొని ఉండగలగడం ఏసు అంటాడు మీలో అల్పులుగా ఉండడానికి ఇష్టపడుతున్న వారెవరో వాళ్ళే వాళ్ళే అదుకులు అని అంటాడు త్వర త్వరగా ఈ ఈ మాటను చూద్దాం మతేసువార్త ఇరవయో అధ్యాయము ఇరవై ఏడో వచనంలో ఇలా ఉంది మతేసు వార్త ఇరవయో అధ్యాయం ఇరవై ఏడో వచనంలో మీలో ఎవడు ముఖ్యుడుగా ఉండగోరునో వాడు మీ దాసుడై ఉండవలను ముఖ్యుడిగా ఉండాలనుకుంటే దాసుడుగా ఉండాలి ఇరవై మూడవ అధ్యాయం పదకొండవ వచనంలో ఇలా ఉంది ఇరవై మూడో అధ్యాయం పదకొండో వచనం అక్కడ ఏముంది మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడై ఉండవలను చూసారా దాసుడు పరిచారకుడు ఆ పదాలు మీరు పట్టుకుంటున్నారా మార్కు సువార్త మార్క్స్ వార్తను చూసే కంటే ముందు మత్స్యస్ వార్తలోనే పద్దెనిమిదో అధ్యాయం నాలుగో వచనం చూస్తే మనం పద్దెనిమిది నాలుగు చూస్తే కాగా ఈ బిడ్డల వలె ఈ బిడ్డ వలె తను తను తగ్గించుకుని వాడేవాడో పర్లోక రాజ్యంలో గొప్పవాడు వాడే గొప్పవాడు పరలోక రాజ్యంలో గొప్పవాడు తగ్గించుకుంటే గొప్పవాడు అల్పులుగా ఉంటే గొప్పవాళ్ళు దాసుడుగా ఉంటే గొప్పవాడు పరిచారకుడుగా ఉంటే గొప్పవాడు వెరీ క్లియర్ ఎప్పుడైతే మనం ఎంత అనుకువగా ఉంటామో అంత ఇష్టపడతాం దేవునికి మనం ఎంత నచ్చుతామో అంత ప్రేమిస్తాడు కాబట్టి మనల్ని పెళ్లి చేసుకుంటాడు మనం ఎప్పుడైతే పెళ్లి చేసుకుంటామో పెళ్లి చే జత చేయబడతామో అప్పుడు దేవుని పక్కన ఆటోమేటిక్గా మహారాజు పక్కన మనం భార్యగా సంఘం అనే వధువుగా చేర్చబడితే ఈ ఇక్కడ పరలోక రాజ్యంలో అప్పటికే ఉన్న సీనియర్లు అందరూ చాలా గొప్పవారి అయినప్పటికీ భార్య స్థానాన్ని మనం పొందుకుంటున్నాం కాబట్టి మనమే కులం మిగతా వాళ్ళందరికంటే మీరు అల్పులు అయిపోలేదు కానీ అలా పరిగణించబడతారు యోహాను స్నేహితుడు దూరంగా ఉండి చేపలు కొడుతుంటాడు మనకంటే యోహానికి ఎక్కువ తెలుసు క్రీస్తు గురించి కానీ మనం భార్య అయిపోతాం యోహాను స్నేహితుడిగా ఉంటాడు పెద్దలు ఉంటారు దూతలుంటారు అందరూ ఉంటారు క్రీస్తుకు భార్య అయ్యేది మాత్రం సంగమే సో పరిచారకులు దాసులు అల్పులు యోగ్యులుగా గొప్పవారిగా భార్యగా వధువుగా పరిగణించబడబోతున్నారు చాలా క్లియర్గా ఈ మాట మత్స్య సుమారు ఇరవై మూడవ అధ్యాయంలో పన్నెండవ చిన్న ఉంటుంది ఇందాక మనం చదివినట్టుగానే తన్ను తాను హెచ్చించుకునివాడు తగ్గించబడును తను తాను తగ్గించుకునివాడు హెచ్చించబడును ఇది ఒక ప్రిన్సిపల్ మర్చిపోవడానికి లేదు హెచ్చించుకుంటే తగ్గించబడతాం తగ్గించుకుంటే హెచ్చించబడతాం భూమి మీద ఉన్నప్పుడు సాధ్యమైనది తగ్గించుకుందాం పరలోక రాజ్యంలో హెచ్చింపబడదాం ఎంత హెచ్చించబలో అంత హెచ్చించుకుంటారా మీ ఇష్టం ఇట్స్ యువర్ విష్ పర్లోక రాజ్యంలో చాలా తగ్గించబడతాం పర్లోక రాజ్యంలో చేర్చబడతాం లేదు కూడా తెలియదు పర్లోక ఒక చేరిన తర్వాత అనేక మందికి బహుమానాలు వస్తాయి గొప్ప బల అని పిలువబడతారు బహుమానాలు రావు అగ్నిలో నుంచి తప్పించుకొని అలా దాటిపోయి పర్లోక రాజ్యం చేరిపోయినట్లుగా కొంతమంది వస్తారు వారికి బహుమానాలు ఉండవు వారు చేరారు ఒక పక్క సంతోషం ఉంటుంది కానీ సిగ్గుతో ఉంటారు అలాంటి పరిస్థితి మనకు రాకుండా కాక దీనికి ఉదాహరణగానే రీతిగా ఆ కథ చెప్పబడింది నేలల్లో విత్తబడిన విత్తనాలు పరలోక రాజ్యంలో చేరబడిన ఆత్మలైతే హృదయం వాక్యం అని ఇహలోకంగా మనం ఆలోచించిన ఆత్మీయంగా మనం ఆలోచించినా పరలోకరాజ్యంలో ఉన్న తారతమ్యాలను గురించి కూడా ఈ ఉపమానం మనకు వివరిస్తూ ఉంటే పరలోక రాజ్యం చేరిపోయిన ఈ వాక్యం అనే విత్తనాలు లేకపోతే విశ్వాసులు అందరూ సమానంగా ఫలించే అవకాశం లేదు వారి భక్తిని బట్టి దేవుని వాక్యం విన్నవారే ఒకరు నూరంతలుగా ఫలాన్ని ఇస్తారు దేవునికి ఇష్టంగా ఉంటారు ఒకరు అరవదంతులే ఇస్తారు ఒకరు ముప్పదంతులే ఇస్తారు ఫలించిన వారే పరలోకం చేరిన వారే సంఘానికి వస్తున్న వారే ఆత్మీయులే విశ్వాసులే కానీ తేడాలున్నాయి కాబట్టి నూరంతలు ఫలించే వారిగా పరలోకంలో గొప్పవారిగా మీరు తీర్చిద్దబడుదురుగాక విత్తబడిన ప్రతి విత్తనము నూరంతలుగా మీలో నాలో ఫలించాలని హృదయమారా కోరుకుందాం మనం తగ్గించుకోవడం అనేది క్రీస్తు దగ్గర నుంచి మాత్రమే నేర్చుకోగలం ఆయన మనిషిగా ఉన్నప్పుడు ఎంత తగ్గించుకోవాలని తగ్గించుకున్నాడు తండ్రి కుడిపార్సన ఆశీనుడే ఈరోజు మన కోసం విజ్ఞాపన చేస్తూ ఘనంగా ఉన్నాడు అలాగే మనం చూడండి అంటే నాకు సమయం గడుస్తుంది అయితే ఈ మాట చూపించాలని ఆశ ఉంది మార్క్సు వార్త పదో అధ్యాయంలో మార్క్సు వార్త పదో అధ్యాయంలో పదిహేడో వచనం ఇలా రాసుంది ఆయన బయలుదేరి మార్గం పోచుండగా ఒకటి పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాలు సద్బోధ కూడా నిత్య జీవనకు వారిన నేనేం చేయదును అని ఆయన అడిగిన యేసు నన్ను సత్పుషుడు అని ఎలా చెప్పుచున్నావు ఒక్కడే కానీ మరి ఎవరు సత్పురుషుడు కాడు అది ఆయన తగ్గింపు ఆయన సత్పురుషుడు కాడని ఆయన చెప్తున్నట్టు కాదు నేను మనిషిగా ఉన్నాను కాబట్టి నాలాంటి మనుషులు ఎంతమంది వాటినో తెలీదు నేను కాదు హెచ్చవలసినది ఆయన దేవుడు ఒక్కనే మనం పిల్లలలాగా యోహన్ నేను నేను తగ్గవలసినది ఆయన అన్నాడు ఇదంతా మనకు మాదిరి కాబట్టి దేవుడు ఒక్కడే ఆ స్థానాన్ని గాక మనం గాక తద్వారా గాక ఈ సూత్రం మనం కడవరకు నేర్చుకున్న వారమై తగ్గింపుతో వినయంతో అనుకువతో దేవుడికి నచ్చిన వధువుగా సిద్ధపడుదుము గాక దేవుడి మాటలు బ్లెస్ ప్రేమ ప్రేమగల మా తండ్రి ప్రిమయం దేవానికి వందనాలు ఈ మాటలు మా అందరి ఇంటిలో దీవించమని కోరుకుంటూ నూరంతలుగా ఫలించే శక్తితో మమ్మల్ని నింపి ఎంత అంత తగ్గించుకోవడానికి మాకు వినయపూర్వకమైన మనస్సును అనుకూలను గురించమని కోరుకుంటూ యేసుక్రీస్తు ప్రభావం ఆములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి